ఫ్రెండ్స్ మన ఇంట్లో విద్యుత్కు సంబంధించిన చిన్న అంతరాయం ఏర్పడిన లేదా ఇంట్లో విద్యుత్ గృహోపకరణాలను బిగించవలసి వచ్చిన మనం వెంటనే ఎలక్ట్రిషియన్ల దగ్గరకు పరుగులు పెడుతూ ఉంటాం అయితే ఆ ఎలక్ట్రిషియన్లు వాడే పరికరాలతో పాటు కామన్గా వాడేది ఎలక్ట్రికల్ టేప్ ఈ పీవీసీ టేపులను ఇండ్లలో కార్యాలయాలలో లేదా మరే చోటైనా సరే విద్యుత్ పని ఉంటే ఎలక్ట్రిషియన్లు ఖచ్చితంగా ఈ పీవీసీ టేపులను వాడుతూ ఉంటారు విద్యుత్ వైర్లను కలిపాక వాటికి టేప్ను చుడతారు దీనివల్ల ఎలక్ట్రికల్ టేపులకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఈ టేపులను తయారు చేసే బిజినెస్ ద్వారా చక్కని ఆదాయం పొందవచ్చు చిన్న రూమ్లో కూడా ఈ తయారీని మొదలు పెట్టవచ్చు తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టి క్రమక్రమంగా పెంచుకుంటూ మంచి ఆదాయం చూడవచ్చు ఇందుకు గాను ఎంత పెట్టుబడి పెట్టాలో ఈ బిజినెస్లో ఏమైనా లాభాలు సంపాదించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పటికే చాలామంది ఈ ఎలక్ట్రికల్ టేప్ని తయారు చేసి సప్లై చేస్తున్నారు కదా అనే సందేహం మీకు రావచ్చు కానీ మనం కనుక రీటైల్ షాపుల వారికి ఎలక్ట్రిషియన్స్కు మిగతా సప్లైయర్లకు అందించే ధరల కంటే తక్కువ ధరకే అందించగలిగితే మన ప్రోడక్ట్ అనేది చాలా సులభంగా సేల్ అవుతుంది పైగా ఎవరు ఏ కొత్త వ్యాపారాన్ని ప్రారంభించినా ఈ పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడానికి మనకి ఎలక్ట్రికల్ టేప్ మేకింగ్ మిషన్ మరియు ముడి పదార్థాలు ఉంటే చాలు ఎలక్ట్రికల్ టేపుల తయారీ మిషన్ ఖరీదు మార్కెట్లో దాదాపుగా ఒక లక్ష పది వేల రూపాయల వరకు ఉంటుంది ఇక టేపుల తయారీకి ఉపయోగించే పీవీసీ టేప్ రోల్స్ ఖరీదు ఒక బండిల్ రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు ఉంటుంది ఒక రోల్తో మొత్తం దాదాపుగా డెబ్బై ఐదు వరకు టేపులను తయారు చేసుకోవచ్చు అయితే కేవలం ఈ మిషన్తో ఎలక్ట్రికల్ టేపులు మాత్రమే కాకుండా సెల్లో టేపులు మరియు ప్యాకింగ్ టేపులను కూడా ఈ మిషన్తో తయారు చేసుకోవచ్చు అందుకు గాను సంబంధిత ముడి పదార్థాలను కొనుక్కోవలసి ఉంటుంది ఇక ఈ మిషన్ను ఆపరేట్ చేయడానికి మనకి ఒక వ్యక్తి సరిపోతాడు తయారీ విషయానికి వస్తే ఈ మిషన్ మధ్యలో ఉన్న పైప్కి టేప్ రోల్ని ఫిక్స్ చేయాలి ఆ తర్వాత మిషన్ను ఆపరేట్ చేస్తూ ఎలక్ట్రికల్ టేపులను కట్ చేసుకోవాలి దీంతో మనకి ఎలక్ట్రికల్ టేపులు రెడీ అయిపోతాయి ఈ మిషన్ ద్వారా మనము ఫిఫ్టీన్ ఎంఎం మరియు ఎయిటీన్ ఎంఎం సైజు గల టేపులను తయారు చేసుకోవచ్చు ఈ వ్యాపారానికి సంబంధించి పెట్టుబడి మరియు ఖర్చుల వివరాలు అలాగే లాభాల గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఈ వ్యాపారానికి అవసరమైన ఎలక్ట్రికల్ టేప్ మేకింగ్ మిషన్ ధర ఒక లక్ష పదివేల రూపాయల వరకు ఉంటుంది అలాగే రా మెటీరియల్గా వాడే ఎలక్ట్రికల్ టేప్ రోల్ బండిల్ ధర మూడు వందల రూపాయల వరకు ఉంటుంది మనం తయారు చేసే టేపుల యొక్క సంఖ్యను బట్టి మనకి ఎలక్ట్రికల్ రోల్స్ అవసరమవుతాయి ఇక ఖర్చుల వివరాలు చూసుకున్నట్లయితే ఒక ఎలక్ట్రికల్ టేప్ తయారీకి సుమారుగా నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసల వరకు ఖర్చు అవుతుంది దీనిపైన మనం కేవలం ఒక్క రూపాయి మార్జిన్ వేసుకుని టేపును మార్కెటింగ్ చేసినట్లయితే ఒక టేపుకు ఒక రూపాయి లాభం చొప్పున నిత్యం రెండు వేల టేపులను తయారు చేసి సేల్ చేయడం ద్వారా రెండు వేల రూపాయల లాభం వస్తుంది అంటే నెలకు అరవై వేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు ఇలా నెల నెల ఈ బిజినెస్లో చక్కని ఆదాయం పొందవచ్చు ఈ వ్యాపారానికి సంబంధించి అత్యంత ముఖ్యమైనది మార్కెటింగ్ ఇప్పటికే చాలామంది ఈ ఎలక్ట్రికల్ టేపులను సప్లై చేస్తూ ఉన్నప్పటికీ వారు అందించే ధరల కంటే మనం రీటైలర్స్కి తక్కువ ధరలకే అందించినట్లయితే మన ప్రోడక్ట్ అనేది సులభంగా సేల్ అవుతుంది అయితే ఈ బిజినెస్లో మార్కెటింగ్ ఏజెంట్లను నియమించుకోవడం ఇంకా మంచిది మీ పట్టణంలో ఉన్న ఎలక్ట్రికల్ షాపులు సూపర్ మార్కెట్లు ఎలక్ట్రిషియన్లతో అప్ పెట్టుకుంటే నేరుగా వారికే ఈ టేపులను విక్రయించవచ్చు చక్కని నాణ్యత మంచి ఆకర్షణ అలాగే తగ్గింపు ధరకు ఈ టేపులను విక్రయిస్తే ఈ బిజినెస్లో మంచి లాభాలను పొందవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ బిజినెస్ ఐడియా మరి ఇలాంటి వ్యాపారాన్ని ప్రారంభించే ముందు తగిన పరిశోధన చేసి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే మీ పట్టణంలో ఎంతవరకు మార్కెటింగ్కు అనువుగా ఉంటుందో మనం ఎంతవరకు బిజినెస్ చేయగలమో అన్న విషయాలను పరిగణలోకి తీసుకుని ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసి మంచి లాభాలు సంపాదించుకోవాలని కోరుకుంటూ మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం